రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సతీమణి సువ్రా ముఖర్జీ ఢిల్లీ ఆర్మీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. అనారోగ్యంతో బాధపడుతున్న సువ్రా ముఖర్జీ కొంతకాలంగా ఆర్మీ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. దీనిపై మరింత సమాచారం మాకు వెంకటేష్ చెప్పండి. ప్రణబ్ ముఖర్జీ భార్య మృతి చెందినట్లుగా తెలుస్తోంది, ఆవిడ ఎప్పుడు తుది శ్వాస విడిచారు, దీని గురించిన సమాచారం ఏంటి? రాష్ట్రపతి భవన్ వర్గాలు ఇప్పుడే అధికారిక సమాచారాన్ని అందించాయి. ఈ ఉదయం 10:51 ఆమె తుది శ్వాస విడిచారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ భార్య సువ్రతా ముఖర్జీ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆమె ఆర్మీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ రోజు ఉదయం 10:51 ఆమె కన్ను మూశారు. ప్రణబ్ ముఖర్జీ దంపతులకు 3 పిల్లలున్నారు. అందులో అభిజిత్ ముఖర్జీ ప్రస్తుతం ఎంపీగా కొనసాగుతున్నారు. అట్లాగే షర్మిష్ఠా ముఖర్జీ ఆమె ప్రస్తుతం ఢిల్లీ కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా కొనసాగుతున్నారు. మరొకరు ఇంద్రజిత్ ముఖర్జీ. ఒక రాష్ట్రపతి భార్య దేశ ప్రథమ పౌరురాలు. ఆమె గత కొంతకాలంగా అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సో ఆమె కొద్ది సేపటి కిందట మృతి చెందినట్టు రాష్ట్రపతి భవన్ వర్గాలు అధికారికంగా సమాచారం అందించారు. 17 సెప్టెంబర్ 1940 సువ్రత ముఖర్జీ జన్మించారు. ఆమె రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని 13 జూలై 1957 వివాహం చేసుకున్నారు. గ్రాడ్యుయేట్ గా ఉన్నటువంటి సువ్రత ముఖర్జీ రవీంద్రనాథ్ ఠాగూర్ కు ఒక గట్టి ఫ్యాన్ గా మంచి అభిమానిగా ఉన్నటువంటి పరిస్థితి. ఆమె గీతాంజలి ట్రూప్ మిషన్ లోను అట్లాగే రవీంద్రనాథ్ సిద్ధాంతాలను ప్రాపగేట్ చేయడంలో ఆమె ప్రముఖ పాత్ర వహించారు. చాలా హైలీ టాలెంటెడ్ అయినటువంటి శ్రీమతి సువ్రత ముఖర్జీ పెయింటింగ్ రంగంలో కూడా ఆమె అనేక ఎగ్జిబిషన్లు కూడా ఇచ్చారు. ఆమె రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో కలిసి 1957 వివాహంలో ఆమె ఆయన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కొనసాగుతున్నారు. ఆమె కొద్దిసేపటి కిందటే కన్ను మూశారు. మొత్తానికి 10:51 ఆత్మ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్ను మూసినట్టు రాష్ట్రపతి భవన్ వర్గాలు కొద్దిసేపటి కిందటే అధికారికంగా ప్రకటించారు. ఆమె ఎంతకాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నారు? ఇప్పుడు ఆమె పార్థివ దేహం ఎక్కడుంది? అంత్యక్రియలు ఎప్పుడు నిర్వహిస్తారు? ఢిల్లీలోనే ఆమె చికిత్స పొందుతున్నట్టు సమాచారం ఉంటుంది. సో అంత్యక్రియలకు సంబంధించినటువంటి సమాచారం మనకి ఇంకా అందాల్సినటువంటి పరిస్థితి. సో ఆ సమాచారం అందిన తర్వాత పూర్తి వివరాలు బయటకు వెళ్ళేటటువంటి అవకాశం ఉంది. అట్లాగే సువ్రత ముఖర్జీ 2 పుస్తకాలు కూడా రాస్తారు. ఆమె పెయింటింగ్ రంగంలోనూ అట్లాగే ఈ రవీంద్రనాథ్ సాహిత్య రంగంలో కూడా ఆమె చాలా అభివృద్ధి కలిగినటువంటి వ్యక్తి. ఇందిరాగాంధీతో కూడా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఇందిరాగాంధీతో కలిసి ఆమె కొన్నిసార్లు విదేశీ ప్రయాణాలు కూడా చేశారు. మొత్తానికి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ భార్య కన్ను మూయడంతో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అట్లాగే ఆయన బంధువులంతా కూడా శోకసంద్రంలో మునిగిపోయారు. థ్యాంక్ యూ వెంకటేష్.